సీఎం క్యాంప్ ఆఫీస్ లో మున్సిపల్ సదస్సు కొనసాగుతోంది. కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, చైర్మన్లు, కమిషనర్లు, మేయర్లు హాజరయ్యారు. ఈ నెల 24 నుంచి 10 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు. దీంతో ప్రస్తుత సమావేశంలో పట్టణ ప్రగతిపై విధి విధానాలను ఖరారు చేయనున్నారు. పట్టణాలు ఎలా ఉన్నాయి, రాబోయే రోజుల్లో ఎలా ఉండాలి అన్న విషయాలపై చర్చించి ప్రణాళికలు తయారు చేయనున్నారు. పట్టణ ప్రగతి సదస్సులో పాల్గొన్న వారందరినీ మధ్యాహ్నం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో నిర్మించిన వెజ్ నాన్ వెజ్ మార్కెట్లను, శ్మశాన వాటికలను చూపించడానికి తీసుకెళ్లనున్నారు సీఎం కేసీఆర్. గజ్వేల్ మోడల్ ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు ఈ పర్యటన ఉపయోగపడుతుందని అధికారులు అంటున్నారు. ఇక పట్టణ ప్రగతిపై ఇప్పటికే ప్రభుత్వం నివేదిక కూడా సిద్దం చేసింది. వార్డ్ యూనిట్ గా పట్టణ ప్రగతి జరిగేలా ప్రతి వార్డుకు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని ప్రభుత్వం ఆదేశించింది. పట్టణ ప్రగతిలో భాగంగా వార్డుల వారీగా చేయాల్సిన పనులను, మొత్తం పట్టణంలో చేయాల్సిన పనులను గుర్తించాలని కోరింది. ఇక సీఎం క్యాంప్ ఆఫీస్ లో మున్సిపల్ సదస్సుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, మున్సిపల్ సదస్సుకు సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? అర్హేనా, దాదాపుగా గంటన్నర నుంచి మున్సిపల్ సదస్సు ప్రారంభమైంది. గంటన్నర సేపటి నుంచి కూడా సదస్సు జరుగుతూ ఉంది. ఈ సదస్సుకు దాదాపుగా 450 మంది వరకు మొత్తం టీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, మున్సిపల్ కమిషనర్లు కానీ, చైర్మన్లు కానీ, దానికి సంబంధించి మేయర్లు, దాంతోపాటుగా మొత్తం దీనికి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా హాజరయ్యి, అడిషనల్ కలెక్టర్లు, కలెక్టర్లు కూడా హాజరయ్యారు ఈ సమావేశంలో. ముఖ్యంగా 24వ తేదీ నుండి ప్రారంభమయ్యే పట్టణ ప్రగతికి సంబంధించి 10 రోజుల పాటు మరియు పట్టణాలలో, నగరాలలో ఎట్లాంటి కార్యక్రమాలు చేయాలి అనే అంశం మీద సీఎం కేసీఆర్ ఈ సదస్సులో వాళ్ళందరికీ కూడా వచ్చిన అధికారులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, కమిషనర్లు, మేయర్లు అందరికీ కూడా వివరిస్తున్నారు. అయితే ఈ సమావేశంలో ముఖ్యంగా ఈ ఏడాది పాటుగా, దాదాపు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఏడాది పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా పాలన అంతా కూడా కుంటుపడింది. అయితే ఒక పక్క బడ్జెట్ అంటే ఆర్థిక మాంద్యం కారణంగా బడ్జెట్లేమి ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మరొక వైపు సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పడం జరిగింది, ఆర్థిక మాంద్యం ఉన్నందువల్ల ఉన్న ఖర్చులన్నీ కూడా తగ్గించుకోవాలి, ఉన్న దాంట్లోనే మంచిగా మెదలాలని చెప్పేసి సీఎం కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు మున్సిపాలిటీలకు సంబంధించి పట్టణాలు లేదా నగరాలకు సంబంధించి ఉన్న పట్టణాలన్నింటిలో కూడా మంచినీటి సౌలత, దాంతోపాటుగా డ్రైనేజీ, వీధి లైట్లు ఇవన్నీ ఏర్పాటు చేస్తూనే, దాంతోపాటుగా పల్లె ప్రగతిలో ఎట్లయితే హరితహారం కార్యక్రమం చేసినారో పట్టణ ప్రగతిలో కూడా ఖచ్చితంగా హరితహారం అనేది ఖచ్చితంగా ఉండాలి. ప్రతి పట్టణాలలో, ప్రతి నగరాలలో గ్యారంటీగా ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలి. చెట్లను పెంచుతూ చెట్లను పెట్టడమే కాదు, కాపాడాలని చెప్పి సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా బడ్జెట్కు సంబంధించి జిహెచ్ఎంసీకి ప్రతి నెలకు 76 కోట్లు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్లకు సంబంధించి 70 కోట్లు ప్రతి నెల ఖర్చు చేయాలని చెప్పేసి ప్రభుత్వం మరొకవైపు ఆలోచన చేస్తుంది. అయితే ఈ రెండింటికి సంబంధించి ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బుల నిధుల మీద కూడా ఒక క్లారిటీ తోటి ఉంది. అంటే పట్టణ ప్రగతి, పల్లె ప్రగతికి ఒకవైపు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా మరొకవైపు స్మార్ట్ సిటీస్ పేరిట కొన్ని నగరాలను ఎంపిక చేసుకొని ఆ నగరాలలో ఉన్న సమస్యలతో కానీ, లేకపోతే రోడ్లను పెంచడం కానీ, కొత్త రోడ్లు వేయడం కానీ, ఇట్లా ఇవన్నింటినీ కూడా ఎంపిక చేసుకొని మరొకవైపు కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని నిధులను విడుదల చేస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతికి సంబంధించి మేము మా దగ్గర కొత్త పైలట్ ప్రాజెక్టుగా ఈ రెండింటిని తీసుకువచ్చాం, కాబట్టి కేంద్రం నుంచి కూడా కేంద్ర సహాయం కోరాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ఆలోచనలో ఉంది. రహేనా.
అయితే ఈ సమావేశం తర్వాత గజ్వెల్లో ఏర్పాటు చేసిన నాన్ వెజ్ మార్కెట్లు, దాంతోపాటుగా శ్మశాన వాటికలు ఇవన్నింటినీ కూడా అడిషనల్ కలెక్టర్లు, కమిషనర్లు, మేయర్లు, ఎమ్మెల్యేలు అందరినీ కూడా తీసుకొని పోయి ఈ అక్కడ ఏర్పాటు చేసిన వాటిని అన్నింటినీ కూడా చూపించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి ఏర్పాటు చేయాలని చెప్పేసి సీఎం కేసీఆర్ ఆదేశించనున్నట్లు తెలుస్తుంది రహానా. Thanks for the updates.